పికాసో 20వ శతాబ్దంలో ప్రఖ్యాతగాంచిన ప్రముఖ ఆర్టిస్ట్. ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్టిస్ట్ ఎవరు అని అడిగితే లియోనార్డో డావిన్సీ అని అంటారు. కానీ మీరు ఏ ఆర్టిస్ట్ లాగా అవ్వాలి అని అడిగితే అందరూ పికాసోలా అవ్వాలి అని అంటారు. అంతలా వైవిధ్యం ఉన్న ఆర్టిస్ట్గా పికాసో ఎలా ఎదిగాడు? అనలిటికల్ క్యూబిజం అనే సరికొత్త ఆర్ట్ను కనుగొన్న పికాసో డ్రాయింగ్స్ ఎలా వేసేవాడు? తన పెయింటింగ్స్లో ఎక్కువ డబ్బులకు అమ్ముడుపోయిన ఆర్ట్ ఏమిటి? పికాసో యొక్క జీవిత ప్రయాణం ఎలా కొనసాగింది? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మామూలుగా నేను ఇతని గురించి చేయటానికి కారణం నేను ఒక టినీ ఆర్టిస్ట్నే. నేను వేసిన డ్రాయింగ్స్లో ఒకటి ఇప్పుడు చూపిస్తాను. ఈ డ్రాయింగ్ నచ్చితే క్రింద లైక్ చేయండి, కామెంట్ చేయండి. పాబ్లో పికాసో పూర్తి పేరు చదవాలంటే చాలా కష్టం, మీరే చూడండి. తాను బ్యాప్టిజం తీసుకుని తన పేరును మార్పించుకున్నాడు. ఇతను 1881 అక్టోబర్ 5న స్పెయిన్లోని మల్గాలో జన్మించారు. తండ్రి డాన్ జోస్ రూజ్ బ్లాస్కో మరియు తల్ మేరియా పికాసో. దేవుణ్ణి నమ్ముకొని పికాసో బ్యాప్టిజం తీసుకున్నాడు. కానీ తాను ఇప్పుడు ఆర్టిస్ట్గా మారాడు. మెటియో పికాసో అనే ప్లేస్లో ఉన్న ఒక ప్రముఖ ఆర్టిస్ట్ పికాసోకి పూర్వీకుడు కావటంతో అతని పేరు ఇతనికి పెట్టారు. పికాసో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. పికాసో నాన్నగారు ఆర్టిస్ట్. ఇతను స్కూల్ ఆఫ్ క్రాఫ్ట్స్లో ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఎవరైనా పుట్టగానే కొన్ని రోజుల తర్వాత అమ్మ లేదా నాన్న అని అంటారు. కానీ పికాసో మాత్రం పిజ్ పిజ్ అని అన్నాడు. అంటే దీని అర్థం పెన్సిల్. బహుశా తన ఆర్ట్ కెరీర్ ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యి ఉంటుంది. తనకి 7 ఏళ్ల వయసులో వీళ్ళ నాన్నగారి దగ్గర ఆర్ట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక్కడ ఫిగర్స్, డ్రాయింగ్స్, హ్యూమన్ బాడీ, ఆయిల్ పెయింటింగ్ వంటివి నేర్చుకున్నాడు. తర్వాత వీరి కుటుంబం కరోనాకి వెళ్ళారు. ఇక్కడ వీళ్ళ నాన్నగారు స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ప్రొఫెసర్ అయ్యారు. ఒకసారి వీళ్ళ నాన్నగారు సగం వేసినటువంటి పావురం బొమ్మకు పికాసో పూర్తి చేస్తున్నాడు. తాను పెయింటింగ్ వేసే టెక్నిక్స్, స్టైల్ చూసి వీళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోయేవారు. ఈ సంఘటన జరిగినప్పుడు తనకు 13 సంవత్సరాలు. 1895లో పికాసో సిస్టర్ అయినటువంటి కుంకిటా డిప్తీరియా వ్యాధి సోకి చనిపోయింది. ఈమె చనిపోయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ బార్సిలోనాకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఒక అకాడమీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మిగతా స్టూడెంట్కు 1 మంత్ సమయం పడితే పికాసో కేవలం 1 వారంలో ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేసేవాడు. వీళ్ళ నాన్నగారు ఇతన్ని మాడ్రిడ్స్లో ఉన్న రియల్ అకాడమియా డి బెల్లాస్ ఆర్ట్స్ డేసెన్ ఫెర్నాండో అకాడమీలో చేర్పించారు. ఇక్కడ తాను ఎక్కువగా క్లాసెస్కు అటెండ్ అయ్యేవాడు కాదు. అలా క్లాస్కు వెళ్లకుండా మాడ్రిడ్లో ఉన్న వింత పెయింటింగ్స్, వాటి కలర్స్, వాటిలో ఉన్న టెక్నికల్ డ్రాయింగ్ను గుర్తించేవాడు. ఇలా ఆ అకాడమీలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 1894లో ఆర్టిస్ట్గా తన కెరీర్ను స్టార్ట్ చేశాడు. ఇలా ఎన్నో పెయింటింగ్స్ వేసి జనాల్ని ఆకర్షించేవాడు. ఒకసారి తాను వేసిన ఆంట్ పెపా పోర్ట్రేట్ స్పానిష్ చరిత్రలోనే గొప్ప పెయింటింగ్గా మిగిలిపోయింది. 1890లో ఒకసారి విన్సెంట్ వాన్ గాగ్స్ అనే వ్యక్తి, పాల్ గాగిన్ అనే వ్యక్తితో పికాసో గొడవపడి వస్తుండగా తన చెవిని కోశాడు. ఇప్పటికీ విన్సెంట్ అతని చెవిని ఎందుకు కోశాడో, ఎలా కోశాడో ఎవరికీ తెలియదు. బ్లూ పీరియడ్ 1901 నుంచి 1904 వరకు పికాసో చిత్రలేఖన జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం. ఇక్కడ తన ఫేమస్ పెయింటింగ్స్ అయినటువంటి లావియా మరియు ది ఓల్డ్ ఆర్టిస్ట్ను గీశాడు. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి 1904 టు 1906 రోజ్ పీరియడ్ 1907 టు 1909 ఆఫ్రికన్ ఆర్ట్ మరియు ప్రిమిటివిజం, 1909 నుంచి 1912 వరకు తనని వైవిధ్యం ఉన్న పెయింటర్గా మార్చిన అనలైటిక్ క్యూబిజం. ఈ అనలైటిక్ క్యూబిజం ద్వారా తాను చిత్రాలను ఎంతో వైవిధ్యంగా గీసేవాడు. ఈ అనలైటిక్ క్యూబిజంలో చిత్రాలు బాక్స్, క్యూబ్స్, ఫిగర్స్తో ఉంటాయి. ఈ ఆర్ట్లో ఉన్న అంతర్యాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. 1917లో ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్న కాలంలో తాను నియోక్లాసిజం, సురలిజం వంటి పద్ధతిలో పెయింటింగ్స్ వేసేవాడు. ఆర్టిస్ట్గానే కాదు, పికాసో పొయిట్రీ కూడా రాసేవాడు. 1935 మరియు 1959 కాలంలో సుమారుగా 300 పోయమ్స్ రాశాడు. అలాగే కొన్ని స్టూడియోస్లో పెయింటింగ్కి సంబంధించిన పనులు కూడా చేసేవాడు. అందరి జీవితంలో వివాహం అనేది
యంగేజ్లో లేదా సెటిల్ అయిన తర్వాత ఉంటుంది. కానీ పికాసో మాత్రం 63 ఏళ్ల ముసలితనంలో ఫ్రాంక్వాయిస్ గిలట్ అనే తన 23 ఏళ్ల స్టూడెంట్ను వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ డైవర్స్ తీసుకున్నారు. మళ్ళీ 1951లో జెనీవా ల్యాపోర్ట్ అనే 20 ఏళ్ల అమ్మాయిను తన 70 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో అర్థం కాని ఆశ్చర్యపరిచే పికాసో పెయింటర్గా, ఆర్టిస్ట్గా, స్కల్ప్చరర్గా, ప్రింట్ మేకర్గా, స్టేజ్ డిజైనర్గా, రైటర్గా ఇలా ఆర్టిస్టికల్ రంగంలోకి దూసుకెళ్లాడు. ఒక ఆర్టిస్ట్ ఎవరైతే తన ఆర్ట్లో ట్విస్టులు ఇస్తారో అతను బహుశా పికాసో కావచ్చు. సుమారుగా 20 వేల సరికొత్త పెయింటింగ్స్ గీసిన పికాసో జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, క్రియేటివిటీ. అది లేక ఈ రోజుల్లో చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు. ఉన్నది ఉన్నట్లు పిక్చర్స్ గీయటం సాధారణం, కానీ పికాసోలా రకరకాలుగా వైవిధ్యంతో గీసే ఆర్టిస్ట్ మరొకరు ఇప్పటికీ లేరు. చివరిగా 1973 ఏప్రిల్ 8న తన 92 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ ప్రాబ్లం వల్ల తాను చనిపోయాడు. రీసెంట్గా 1943లో పికాసో వేసిన ఒక ఆర్ట్ 2018 మే 15న న్యూయార్క్లో సుమారుగా 456 కోట్లకు వేలం పలికింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు తెలుగు యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఇన్ మై వీడియో ప్లీజ్ రెక్టిఫై.